జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోబోతున్నాడు. ఈ నేను చెప్పట్లా, స్వయంగా ప్రశాంత్ కిషోర్ ఈరోజు ఆర్టీవీలో రవిప్రకాష్ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిప్రకాష్ గారు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ, అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన వచ్చినప్పుడు కూడా వాటికి సమాధానంగా జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోబోతున్నాడు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 2019లో 151 సీట్లు అంటే భారీ విజయాన్ని ఇచ్చారు, దాన్ని జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకోలేదు, ప్రతిదీ కూడా సంక్షేమ పథకాల రూపంలో నేను ఏదో ప్రజలకు డబ్బులు ఇచ్చేస్తున్నాను, తిరిగి నన్ను ఎవడో క్వశ్చన్ చేయకూడదు, క్వశ్చన్ చేస్తే బూతులు దాడి, సో రకరకాల అంశాలపైన ఆయన చాలా కూలంకషంగా వివరంగా చెప్పాడు. ఒకసారి వీలైతే కనుక ఆర్టీవీలో ఒకసారి లైవ్ చూడండి, మనకు ఒక క్లారిటీ వచ్చింది. అలాగే ఒకసారి వినిపిస్తాను చూడండి. జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి ప్రశాంత్ కిషోర్ ఏమని మాట్లాడాడు ఒకసారి వినిపిస్తాను. ప్రశాంత్ జీ, ఆప్ ఆంధ్ర కే బారే మే బాత్ కర్తే హై, ఆంధ్ర ప్రదేశ్ మే ఆప్ జగన్ మోహన్ మోహన్ రెడ్డి కే సాథ్ మిల్కే కామ్ కర్తే థే, జబ్ ఆప్ ఉన్కే పార్టీ కే సాథ్ థే, ఏక్ ఆంధీ చలీ థీ, అబ్ క్యా మాహోల్ దిఖాయి దే రహా హై? 2019 మే జగన్మోహన్ రెడ్డి కో వైఎస్ఆర్సీపీ కో బహుత్ బడీ జీత్ మిలీ హో తో 2019లో జగన్మోహన్ రెడ్డికి భారీ విజయాన్ని ఇచ్చారు, తర్వాత చెప్తా. మే హై దర్జ్ హై లేకిన్ ఇస్ ఇన్ చునావో కో లేకర్ ఆంధ్ర మే చుకి మే జుడా రహా హూ తో మేనే పహలే ఆజ్ సే 3-4 మహీనే పహలే భీ కహా హై కి జహాన్ తక్ మేరీ సమజ్ హై ఆంధ్ర ప్రదేశ్ మే జగన్మోహన్ రెడ్డి బడీ హార్ హోనే జా రహీ హై. ప్రస్తుత ఎన్నికల్లో నా అంచనా ప్రకారం వైఎస్ఆర్సీపీ భారీగా ఓడిపోబోతుంది, మామూలుగా కాదు భారీగా ఓడిపోబోతుంది. అలాగే ఇంకొకొన్ని అంశాలు కూడా ఆయన ప్రస్తావించారు, అదేంటంటే మాట్లాడితే సంక్షేమ పథకాలు అంటున్నాడు, పప్పు బెల్లాలాగా పనిచేస్తున్నాడు, అసలు ఆర్థికంగా సామాన్యుని ఆర్థికంగా బలపరచాలి అంటే ఉపాధి కల్పించాలి, ఉపాధి కల్పిస్తే వాళ్ళు సంపాదించుకుంటారు, ఇటు సంక్షేమం అటు ఉపాధి రెండూ తోడైతే ఆర్థికంగా బలపడతారు, ఇలా అనేక అంశాలు, ఒకటి కాదు రెండు కాదు చాలా అంశాలపైన కూలంకషంగా ఆయన వివరించారు, ఒకసారి వీలైతే చూడండి.